నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం యాత్రల లొల్లి శురు అయింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఖచ్చితంగా వర్గపోరు ముదిరిందని చెప్పుకోవాలి ఎందుకంటే అసలు ఆ వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో యాత్రల లొల్లి ఇప్పుడు మొదలైందా లేకుంటే ముగిసిందా అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే థాక్రే వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఒక తాటిపైకి వచ్చారు అని అనుకున్నప్పటికీ ఇంకా కూడా వరుసగా వివాదాలు తలెత్తుండడంతో ఇప్పుడు వర్గపోరు మరింత ముదిరింది ఇప్పుడు రేవంత్ బ్యాచ్ వర్సెస్ సీనియర్ల బ్యాచ్ సేవ్ కాంగ్రెస్ బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా వర్గపోరు రోజు రోజుకి ముదురుతోంది అని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు బహింసా నుంచి చెన్నూరు దాకా ఏదైతే ఇక ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఎలటి మహేశ్వర రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఖచ్చితంగా సీనియర్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్తో గతంలో ఏదైతే రేవంత్ రెడ్డిని విభేదించారు ఆ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ మహేశ్వర రెడ్డి యాత్రలో పాల్గొనడం ఇప్పటికే ఫిబ్రవరి ఆరు నుంచి చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఆ సీనియర్ నాయకులు ఎవరు వెళ్ళకపోవటం అనేది మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో అలాగే తెలంగాణ కాంగ్రెస్ లో కొంత హాట్ టాపిక్ గా అయింది మరోవైపు ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో కేసీఆర్ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు దీటైనటువంటి రాజకీయ వేత్త ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అందరూ ఒక్కటే కొట్లాడాలి అని చాలా చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతం నుంచి చెప్తూనే ఉన్నారు ఇప్పటికే కనీసం మన యూట్యూబ్ సంబంధించినటువంటి మన వీడియోలకు కూడా కింద కామెంట్స్లో కూడా అందరూ కలిసి పాదయాత్రలు చేయాలి అంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఇటు రేవంత్ వర్గానికైనా మరోవైపు సీనియర్ల వర్గానికైనా ఖచ్చితంగా ఇవాళ ఈగోస్ అడ్డొస్తున్నాయి కా నేతలకు ఖచ్చితంగా ఈగోస్ తోటే ఖచ్చితంగా ఒకరి ఒకరు కలవట్లేదు ఖచ్చితంగా ఒకరినొకరు కలుపుకెళ్ళట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు థాక్రే కూడా ఖచ్చితంగా ఎవరు యాత్రలు వాళ్ళు చేయండి అనే సంకేతం ఇవ్వడంతో ఖచ్చితంగా అందరూ యాత్రలు స్టార్ట్ చేశారు ఇప్పటికే మరోవైపు జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా యాత్రలు స్టార్ట్ చేయబోతున్నారు కోదాడలో హాస్యాత్ అభియాన్ జోడ యాత్ర జరిగింది దానికి కూడా థాక్రే హాజరయ్యారు అయినప్పటికీ కూడా ఇంకా పాదయాత్ర కలియదు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన నియోజకవర్గంలో స్టార్ క్యాంప్ అయినర్గా యాత్ర చేస్తానంటూ కూడా ఇప్పటికే ప్రకటించాడు సో ఈ నేపథ్యంలో ఏలటి మహేశ్వర రెడ్డి యాత్రలో భయం సరైన చెన్నూరు దాకా చేపట్టినటువంటి యాత్రలో సేవ్ కాంగ్రెస్ నినాదం ఏదైతే అప్పట్లో సీనియర్ నాయకులందరూ గలమే ఆ సేవ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇవాళ మహేశ్వర రెడ్డి యాత్రలో ప్రత్యక్షం అవడానికి మాత్రం ఖచ్చితంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ మారినటువంటి పరిస్థితి మరోవైపు సాగర్ రావు ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత ఆయన మాత్రం ఇది పోర్ తెలంగాణ కాదు సేవ తెలంగాణ సేవ్ కాంగ్రెస్ కాదు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నటువంటి యాత్ర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్లాడుకుంటుంటే ఒకటే కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబం అని లోపల మాత్రం ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా పైకి మాత్రం కొంత కవర్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్ చేస్తారు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన థాకరేతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు కోదాడలో ఆయన తాకరే వెళ్ళారు మరోవైపు ఇవాళ మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర కూడా తాక్రే వెళ్తున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తాక్రే అయితే మాత్రం ఎవరు అందరూ ఎవరికి వాళ్ళు పని చేసుకోండి అనేది మాత్రం ఖచ్చితంగా సంకేతాలు ఇస్తారు సో దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఎవరి దారి వారిదే ఎవరి గోల వాడిదేలాగా తయారైనటువంటి పరిస్థితి దీంతో కార్యకర్తలు అందరూ తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి మరోవైపు తాజాగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా తాక్రే వెళ్లారు థాక్రే కూడా రేవంత్ రెడ్డి కితాబ్ ఇచ్చారు మరోవైపు పొన్నం ప్రభాకర్ చాలామంది సీనియర్ జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తున్నారు సో మొత్తం మీద అయితే మాత్రం రేవంత్ రెడ్డి కూడా కొన్ని మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసం పోరాటమే కావాలి ఎవరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఎక్కడ పాదయాత్రలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఒకవేళ పూర్వ తెలంగాణను పెట్టుకున్నా లేకుంటే యాత్ర ఫర్ చేంజ్ అని పేర్లు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఇవాళ ప్రజా సమస్యల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మా ఏఐసిసి అధిష్టానం పిలుపు మేరకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రజల సమస్యల కోసం క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎవరు కొట్లాడినా ప్రజల కోసం కొట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగానే అడుగులేస్తారు కాబట్టి పెద్దగా నష్టమేమి లేదు అంటూ కూడా ఆయన సింపుల్గా కొట్టిపారేసినటువంటి పరిస్థితి మరోవైపు ఆయన విభా విభేదాలకు సంబంధించి అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు చాలా చిన్నవి ఒక అధ్యక్షుడిగా ఒక అధ్యక్షుడు హోదాలో నేను పాదయాత్ర చేస్తున్నాడు ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఇవాళ రాష్ట్రంలో ఆ సమస్యలే నాకు ఫోకస్డ్గా కనిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఇవాళ ఈ నేతలు చేసే వర్గపోరు కానీ లేకుంటే ఈ కుమ్ములాట్లు అంతర్గత కుమ్ములాట్లు మాత్రం నేను పెద్దగా పట్టించుకోను అని చాలా సునా సున్నితంగా కొట్టిపారేసినటువంటి పరిస్థితి మరోవైపు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు అయితే నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా పాదయాత్రలు చేయడాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో మరోవైపు కార్యకర్తలు ఏ రకంగా జీర్ణించుకుంటారు ఎందుకంటే ఈ వర్గపోరు ఇంతటితో ఆగేటట్టు కనిపించట్లేదు మరింత ముదిరే పరిస్థితే కనిపిస్తోంది ఎందుకంటే గతంలో తా ఇన్ఛార్జ్ మార్పు తర్వాత తాక్రో వచ్చిన తర్వాత అన్ని సెట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ కూడా సమన్వయం తోటి కలిసి ముందుకెళ్తారు అనుకున్నారు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎవరు యాత్రలు చేసినా ఎవరు పిలిచినా కూడా నేను కూడా స్టార్ క్యాంపైనర్ హోదాలో ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ వర్గపోరు మరింత ముదిరింది అని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవచ్చు సో ఆ వర్గపోరు మరింత కాంగ్రెస్ పార్టీకి డామేజ్ దిశగా తీసుకెళ్తాం తెలంగాణ రాష్ట్రం లేకుంటే నిజంగా అధికారం దిశగా తీసుకెళ్తుందని మాత్రం ఇవాళ కార్యకర్తలందరూ కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి సో క్షేత్రస్థాయిలో ఎంత కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేసినప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్గం మిగిలితుంది నేతలైతే మాత్రం ఎవరు కూడా వాళ్ళ సెల్ఫ్ ఈగోస్ పెట్టుకుంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఈగోస్ తోటే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా ఆ నేతల యొక్క సెల్ఫ్ ఈగోస్ తోటి ఖచ్చితంగా తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నష్టం చేకూరుతుందని మాత్రం కార్యకర్తలందరూ కూడా ఇవాళ కండంతో చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ ఏఐసిసి పిలుపు మేరకు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు కానీ హాస్యత అభియాన్ జోడ యాత్ర చేయకపోయినా లేకుంటే కార్యకర్తలు ప్రజల్లోకి నేతలు ఎవరు ప్రజల్లోకి వెళ్ళకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఏఐసిసి పిలుపు మేరకు ఇలాంటి యాత్రలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఒకవేళ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఏఐసిసి చర్యలు తీసుకుంటుంది అని అంటూ కూడా ఆయన తీసుకునేటువంటి చర్యలు కూడా పీజీసీ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఏఐసి మీద నెట్టినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఏలేటి మహేశ్వర రెడ్డి లేకుంటే అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చేసి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇతరత్ర కూడా ఆత్మ చేయడం యాత్ర వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో చేస్తున్నప్పుడు కూడా సో ఇప్పటికే థాక్రే రిపోర్ట్ కూడా తయారు చేస్తారు ఎవరు క్షేత్రస్థాయిలో ఉన్నారు ఎవరు క్షేత్రస్థాయిలో లేరు అనేది సో ఇవన్నీ బేస్ చేసుకొని నిజంగానే ఏఐసి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా జరిగే యాత్ర హత్సాత్ అభియాన్ జోడో యాత్ర సో ఈ యాత్రలో పాల్గొనటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఏఐసిసి చర్యలు ఉంటాయి అని మాత్రం ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశారు సో ఈ నేపథ్యంలో ఓవైపు కార్యకర్తలు ఓవైపు ఆందోళన పడతారు నేతలు ఎవరు కూడా కలవట్లేదు మరోవైపు నేతలందరూ కూడా మరింత ముదురుతోంది వర్గపోరాన్ని కూడా వాళ్ళు ఆందోళన చెబుతుంటే మరోవైపు ఆత్సయాత్ యాత్రలో పాల్గొనే వారిపై చర్యలు ఉంటాయి అంటూ కూడా రేవంత్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కొంత షేకింగ్ గా ఉంది కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి సో మొత్తం మీద చూడాలి కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇప్పటికైతే మాత్రం వివాదాలు మరింత ముదురుతున్నాయి సో ఆ వివాదాలు పుల్ స్టాప్ పడతాయా లేకుంటే ఇది ఇంకా ఆరంభం మాత్రమేనా లేకుంటే మరింత ముదురుతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాకి